హలో మేడం, చెప్పండి చెప్పండి. మేడం, పెళ్ళైన ఆడవాళ్ళకి అమ్మగారి ఆస్తిలో వాటా ఉంటుందా లేదా మేడం? క్వశ్చన్ అంత చాలా స్ట్రైట్ గా అడిగారంటే ఏంటి? మీరు కొంచెం నాకు సందర్భం చెప్తే. మాకు పెళ్ళయ్యి ఒక 18 ఇయర్స్ అయింది మేడం. సో మహబూబ్ నగర్ లో అమ్మ నాన్నగారికి 21 ఎకరాల పొలం ఉంది. సో నాన్నగారు లేరు మేడం ఇప్పుడు. ఓకే, అయితే అమ్మ ఉంది. ఆ పొలం ఇప్పుడు మా తమ్ముడు ఏం చేశాడంటే, నేను చిన్న ఉంది కదా అని వాడు ఒక 8 ఎకరాస్ రాయించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. తెలియదు మేడం ఈ విషయం. ఓకే, అన్నకి ఒక 4 ఎకరాస్ రాసింది. అది కూడా ఎవరికి ఒకరికి ఒకరు తెలియకుండా పిలిపించి చెల్లికి 3 ఎకరాలు రాసింది. అయితే మేము ఇంకా అక్క నేను ఉన్నాము, మీకు మగపిల్లలే ఉన్నారు కదా, మీకు ఎందుకు ఇవ్వాలా అంటుంది మేడం. ఇది ఎంతవరకు సమంజసం అవుతుంది? ఆడపిల్లల ఆస్తి హక్కు సంబంధించి ఇప్పుడు గందరగోళంగా చట్టాలు. ఇప్పుడు ఉన్నటువంటి ఆస్తి ఎవరి పేరు మీద ఉందమ్మా? నాన్నగారి ఆస్తి మేడం అది. అవునమ్మా, పేరు మీ అమ్మగారి పేరు మీద ఉందా, మీ నాన్నగారి పేరు మీదనే ఉండింది ఆస్తి? ఇప్పుడు నాన్నగారు పోయాక అమ్మగారి పేరు మీద వచ్చింది మేడం అది. ఓకేమ్మా, అయితే మీ నాన్నగారి ఆస్తి తన తదనంతరము ఎంతమంది అయితే వారసులు ఉంటారో ఆయనకి అందరికీ సమానంగా వస్తుందమ్మా. మీ అమ్మగారితో పాటు మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈక్వల్ షేర్ వస్తుంది. అయితే మీ అమ్మగారి పేరు మీదే కనుక మీ నాన్నగారు కొని ఉంటాయి అంటే, బహుశా మీకు తెలుసో తెలీదో, మీ అమ్మగారికి మీ నాన్నగారి పేరు మీదే ఉండిందమ్మా ఆయన చనిపోయేంత వరకు కూడా. అలా అయితే మీకు కూడా ఖచ్చితంగా అందరితో పాటు సమానంగా ఉంటుందమ్మా. ఒకరికి ఎక్కువ తక్కువ ఇచ్చేటువంటి అవకాశాలు ఏముండవు. మీరు ప్రేమపూర్వకంగా ఎవరికన్నా ఇచ్చుకుంటే తప్పిస్తే మీ వాటా మాత్రం మీకు ఖచ్చితంగా అందరితో పాటు ఈక్వల్గా వస్తుంది. సో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. మీ మదర్ చేతిలో ఏం లేదమ్మా నేను వీళ్ళకి ఇస్తాను వాళ్ళకి ఇస్తాను అనడానికి. అది మీ అనుబంధాలను బట్టి మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఉంటుంది. లేని వాళ్ళ అందరికీ కూడా సమానమైన హక్కు ఉంటుంది. పెళ్ళి అయినా అవ్వకుండా అందరికీ ఈక్వల్ రైట్ ఉంటుంది. బట్ యాక్చువల్లీ అమ్మాయికి పెళ్ళయి 18 సంవత్సరాలు అయిందని చెప్తున్నారు. మీ మిగిలిన వాళ్ళకి ఎప్పుడు రాసి ఇచ్చారు? మీ నాన్నగారు ఎప్పుడు చనిపోయారు చెప్తారా ఒకసారి? నాన్నగారు 2010 లో చనిపోయారు మేడం. నాన్నగారు 2010 లో తర్వాతే రాశారు ఇదంతా. ఆగస్టులో మేడం, ఆగస్టులో. ఓకే, అయితే రైట్. మేడం చెప్పినట్టుగా మీకు మొత్తం ఆస్తిలోనూ మీకు భాగం వస్తుంది. మీరు ఏం చేయమంటారో చెప్పండి. అయితే అమ్మ ఒక్కటి, మీరు ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ లోది కాబట్టి మీరు కోర్టులు అలా వెళ్తే సంబంధాలు ఇంకా చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరేం చేస్తారంటే, మెబ్నర్ల అని చెప్పారు కదమ్మా, అక్కడ ఉన్నటువంటి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థకు వెళ్ళి ఇలా పార్టీషన్ కోసం అని ఒక అప్లికేషన్ ఇచ్చినట్టు అయితే వాళ్ళిద్దరిని కూడా పిలిపించి మీ మదర్ని బ్రదర్స్ని అందరినీ కూడా పిలిపించి కూర్చోపెట్టి మాట్లాడి ఈజీగా సెటిల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ లేదు, అలా సెటిల్ కాలేదు అంటే అప్పుడు మీరు పార్టీషన్ సూట్ వేసుకుందరు కానీ, ఎందుకంటే ఎలా చూసినా కూడా తల్లి అన్నదమ్ములు అందరూ కూడా సంబంధం బాగుండాలి అన్న విషయం ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఆస్తి వరకు మాత్రం మీరు ఇలా ప్రయత్నించి చూడండి. లోక అదాలత్ అంటే లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా అప్పటికీ కూడా వాళ్ళు వినలేదు అంటే అప్పుడు మీరు కేసు వేసుకుందరు కానీ. రైట్, ఎగ్జాక్ట్లీ. చాలా వరకు ఈ పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారండి మిస్టేక్స్ అంతా. వాళ్ళు ఏంటంటే సెటిల్ అయిపోయిన వాళ్ళు ఒకలాగా, అక్కర్లేని ఒకలాగా చూస్తారు. నిజానికి తల్లికి అందరూ సమానమే. ఇక్కడ ఆమె వద్దు అనేటువంటి తత్వం లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆవిడ రేపు వెళ్ళిపోయినా ఉన్నా లేకపోయినా ఈ ఉన్న కుటుంబ సభ్యులందరూ కొట్టుకు చచ్చిపోతారు. వీళ్ళు విడిపోతారు. యాక్చువల్గా ఒక ఇద్దరు అన్నయ్యలు తమ్ముడు ఉండడం అనేది ఈ స్త్రీకి ఈ సమాజంలో చాలా బలమైన అంగబలం. అటువంటి అంగబలాన్ని కోల్పోయే స్థితికి మీరు వచ్చారంటే ఇక్కడ ఆర్థిక బలం ముందుకు వస్తుంది. అంటే డబ్బు మీ కుటుంబంలో పాత్ర వహించి మీ రక్త సంబంధాన్ని చెడగొట్టేస్తుంది. ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే అన్నదమ్ములు అమ్మ ఈ రిలేషన్లో ఆలోచించినప్పుడు ఈ డబ్బు మనకు అంత అవసరమా అంటే కాదండి. వాళ్ళు కూడా రాయించుకునేప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళు కూర్చుని మాట్లాడుకోవాలి. పెద్దవాళ్ళు రాసేస్తూ ఉంటారు, చెప్పకుండా ఎవరు అడిగితే వాళ్ళు రాసేస్తారు. తెలియని బయటపడతాయి. అదే జరిగింది. ఒక్కొక్కరికి 6 ఎకరాలు చెప్పకుండా ఇది ఎక్స్ప్లెయిన్ చేసి అమ్మ మీ పరిస్థితి బాగుంది కాబట్టి ఎకరం ఇస్తాను, ఈ వీడికి బాగాలేదు కాబట్టి వీడికి 5 ఇస్తాను, కూర్చోబెట్టి మాట్లాడుంటే ఈజీగా ఉండేది. చాలా సార్లు ఆ పని చేయడానికి ఎందుకో పెద్దలు ఎందుకో చేయరు. దయచేసి మీరు ఒక్కసారి ముందు బయటకు వెళ్లే ముందు మీ కుటుంబం మీటింగ్ పిలవండి, మీ అమ్మగారిని కూర్చోపెట్టండి. నాకు ఎంత ఉంది ఏంటన్నది కాదు, నాన్నగారి మీద ప్రేమతో నాన్నగారి ఆస్తులో నాకు కొంత మొక్కు ఉండాలన్న విషయం చెప్పండి. ఈ విషయం ఎందుకు జరిగిందో ఆలోచించండి. మిగిలిన దాన్ని బట్టి మిగతా అన్నదమ్ములతో మాట్లాడుకోండి. ఎందుకంటే మానవ సంబంధాలు చెడిపోకుండా మీరు ఏ డబ్బు సంపాదించుకున్నా బాగుంటుంది తప్ప రేపు మీకు ఏసీ బెడ్రూమ్ ఉన్నా కూడా మీ కుటుంబ సభ్యులు మీ దగ్గర రాకపోతే మీరు కొంచెం బాధపడతారు. చాలా సందర్భాల్లో ఇలాంటి కేసెస్లో ఇంకోటి ఏంటంటే బాధ్యతలు తీసుకున్న వాళ్ళు కొందరు ఉంటారు.
ఆ తల్లిని చూడడం లేకపోతే వాళ్ళ మంచి చెడుకు గాని వాళ్ళ నాన్నగారు ఖర్చు పెట్టడం గాని అనారోగ్యంలో సో అలాంటి వాళ్ళని కన్సిడర్ చేసి కొంచెం ఎక్కువ ఇవ్వడం అది ఫెయిర్ గా ఓపెన్ గా చేస్తే గొడవ లేదు కానీ వేరే వాళ్ళు ఎవరైతే ఏం పని చేయరో బట్ దే వాంట్ ఈక్వల్ షేర్ ఒకసారి ఈక్వల్ షేర్ కూడా సందర్భాల్లో కూడా తల్లిదండ్రులు కొంచెం వర్క్ చేసిన వాళ్ళకి ఎక్కువ ఇవ్వడము చేయని వాళ్ళకి తక్కువ ఇవ్వడము ఇలాంటివి కూడా చేస్తుంటారు బట్ అదేంటి అంటే కూర్చోబెట్టి మాట్లాడి చేస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది రైట్ ఇంకో కాల్ తీసుకుందామండి హలో హలో చెప్పండి చెప్పండి అమ్మ హలో చెప్పండి మేడం నమస్కారం నేను లాంగ్ టైం కాల్ చేశాను మేడం ఆహా సగంలో కట్టయింది మేడం నేను అదే చెప్పాను మా మేనత్త వాళ్ళ హస్బెండ్ నేను సెకండ్ మ్యారేజ్ చేస్తున్నానని చెప్పాను కదా మేడం ఆహా ఇప్పుడు తన్నకు 498 కేసెస్ వేసింది మేడం మళ్ళీ ఫ్యాక్ట్స్ చెప్పండి అమ్మ మళ్ళీ ఒకసారి చెప్పండి మీరు ఒకసారి కేస్ మొత్తం మేడం మా అత్త వాళ్ళ మా హస్బెండ్ నన్ను సెకండ్ మ్యారేజ్ చేస్తున్నారు చెప్పండి మేడం ఫస్ట్ లీగల్ గా మ్యారేజ్ చేయమని చెప్తే తను ఏమని చెప్పింది నాకు మీకన్నా ముందు జీతం కన్నా ముందు రెండు పెళ్లి అయ్యాయి కదా ప్రాబ్లం ఏం రాదు నేను పెద్దల సమక్షంలో డివోర్స్ తీసుకున్నాను కదా ఒక పేపర్ మీద రాయించుకున్నారు మేడం ఈ విధంగా డివోర్స్ తీసుకుంటున్నాము నా పంట అతికి నాకు సంబంధం లేదు అని చెప్పేసి డివోర్స్ తీసుకున్నారు తర్వాత మా హస్బెండ్ కి నాకు తెలిసింది ఒక 1 ఇయర్ వరకు మంచిగా ఉంది మేడం మాకు పుట్టాక తను ఎందుకు మరి మారింది తెలిసింది 4 ఇయర్స్ నుంచి మేము ఇక్కడ బయట ఉండి ఆ కేసు అలా కలిసినా ఉంది ఉంది మా పేరెంట్స్ చెప్తానంటే స్టేషన్ లో ఎవరు నాకు అసలు పేరెంట్స్ లేరు నాకు తనకి అసలు రిలేషన్షిప్ లేదు అంటే నేను ఇక్కడ ఎలా తెలుసుకోవాలి మీ భర్త మీతోనే ఉన్నారమ్మా మా హస్బెండ్ నాతోనే ఉన్నారు మేడం ఆహా ఇప్పుడు మరి దేని గురించి ఫోన్ చేశారు ఇప్పుడు మీరు 494 వేశారు ఆవిడ 498 బయటపడాలంటే నాకు ఇంతకుముందు చెప్పారు మీ మేనత్తకు ముందు పెళ్లిళ్ళు అయ్యన్నారు కదా ఆ పెళ్లిళ్ళ నుంచి ఆవిడ లీగల్ గా డైవోర్స్ తీసుకున్నారా ఆ పెళ్లిళ్ళ నుంచి రైట్ ఓకే రైట్ రైట్ సో ఆవిడకి ముందు పెళ్ళైన విషయము మీకు అది తెలుసా ఐ థింక్ మీరు మా హస్బెండ్ కి తెలియదు నేను వచ్చి చెప్పాను ఒక్క నిమిషం అమ్మా మీ బాధ అర్థమైందమ్మా మీ భర్త మంచివాళ్ళు మిమ్మల్ని మంచిగా చూసుకుంటున్నారు అంత బాగుంది కాకపోతే మీరు చెప్పారు మీ అత్తగారికి ఆల్రెడీ 2 మ్యారేజెస్ అయినాయి ఆమె లీగల్గా డైవర్స్ తీసుకోలేదు అని సో ఆమె లీగల్గా డైవర్స్ తీసుకోకుండా ఒక కస్టమరీ డైవర్స్ కూడా తీసుకోకుండా కేవలం ఒక పేపర్ మీద రాసుకుంటే ఆ పెళ్ళి రద్దయిపోయినట్టు రాదమ్మా చట్ట ప్రకారము సో ఆమె మీ హస్బెండ్ని చేసుకోవడం కూడా బయగా మీ కిందికే వస్తుంది కాబట్టి మీరు ఉల్టా ఆమె పెళ్లిళ్ళ గురించి వాటి గురించి కనుక మీరు చూపించినట్టయితే మీరు ఆమె మీద కూడా బయగ మీ కేసు పెట్టవచ్చు ప్లస్ మీరు చెప్పారు మీరు చేసుకునేటప్పుడు కూడా ఏదో పేపర్ మీద రాయించుకుంది అనేసి సో దాన్ని కూడా మీరు ఒక ఎవిడెన్స్గా మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేయొచ్చమ్మా ప్లస్ ఆమెకి పిల్లలు పుట్టరు అనేది డాక్టర్స్ నిర్ధారించారు అని చెప్తున్నారు వాటన్నిటినీ కూడా తీసుకొని మీరు ప్రొడ్యూస్ చేస్తూ ఆమెకు పిల్లలు పుట్టరు అన్న ఒక విషయం వల్ల ఆమెనే దగ్గర ఉండి ఆమె అంగీకారంతోనే మీకు పెళ్లి జరిపించింది అన్న కనుక మీరు ప్రూఫ్స్ చూపించినట్టయితే అప్పుడు కోర్టు వారు మిమ్మల్ని 494 నుంచి విముక్తి చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు టెన్షన్ పడి ఇప్పుడు చేయగలిగింది ఏం లేదమ్మా కోర్టులో ఉన్న కేసును మీరు గెలవాల్సినటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు గ్యాదర్ చేసుకోండి కోర్టు ఆల్రెడీ 2-3 ఏళ్ళు అయిందని చెప్తున్నారు కాబట్టి ఫైనల్ స్టేజ్కి వచ్చి ఉండొచ్చు కేసు తర్వాత 498 వస్తే కేవలం ఒక 2వ వివాహం చేసుకుని ఆమెను నెగ్లెక్ట్ చేశాడు అన్న విషయం వల్లే 498 కూడా పెట్టినట్టుంది ఒకవేళ 2వ వివాహము కరెక్టే అని కనుక కోర్టు అంటే ఈ మీరు చూపించినటువంటి సందర్భాలు మీరు ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్సెస్ అవన్నిటి వల్ల కనుక కొట్టేసినట్టు అయితే
ఆటోమేటిక్గా 498A కూడా పోయే అవకాశం ఉందమ్మా. మీరు ఎందుకంటే హెరాస్మెంట్ ఉంది అన్నది ఎక్కడ చెప్పలేదు, దీనివల్లనే వేసినట్టుంది అని అంటున్నారు. సో ఫస్ట్ మీరు ఎవిడెన్సెస్ గ్యాదర్ చేసుకోండి. ఆమెకు మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదమ్మా. ఆమె మెడికల్ రిపోర్ట్స్ కానివ్వండి, ఆమె ఇంతకుముందు మ్యారేజ్కి ఏదైతే రాయించుకుందో ఆ పేపర్స్, తర్వాత మీ వివాహం తన దగ్గరుండి చేయించింది అన్నారు. ఆ ఫోటోగ్రాఫ్స్ ఏవైనా అంటే తన దగ్గరుండి వివాహం చేయించినటువంటి ఆధారాలు ఉంటే కోర్టుకి చూపించండి. మొదటి వివాహం రద్దు కాకుండా రెండో వివాహం చేసుకోవడం తప్పు కాబట్టి తను అలా బెదిరించి కేసు పెట్టింది, కానీ ఆమె అంగీకారంతోనే చేసుకున్నారు అని కనుక మీరు చూపించినట్టయితే కొంచెం వరకు మీకు రిలీఫ్ దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ఆధారాలన్నీ గ్యాదర్ చేసుకోండి. రైట్, ఇంకో కాల్ తీసుకుందామండి. హలో మేడం, నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి. మేడం నా పేరు తోలు, మా నాన్నగారి పేరు చంద్ర. రెండు పేర్లు అర్థం కాలేదు, పర్లేదు చెప్పండి, పేర్లతో సంబంధం లేదు. మేడం మా నాన్నగారు, మేము ఐదుగురు ఆడపిల్లలం మేడం. నాన్నగారు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు మేడం. మా నాన్నకి సెంక్షన్ రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇక మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఫస్ట్ బాగానే హెరాస్ చేస్తున్నారు. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారమ్మా, అందుకే మాకేం అర్థం కావట్లేదు మేడం. లేదు మేడం, మరి మీ వాయిస్ సరిగా లేదు మేడం. ఇప్పుడు వినిపిస్తుంది చెప్పండి. మీ నాన్నగారు మిమ్మల్ని చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయారా? లేదు మేడం, పెద్దయిన తర్వాత మా పెద్దకి మ్యారేజ్ చేశారు మేడం. తర్వాత రిటైర్డ్ అయిపోయారు, వెళ్ళిపోయారు మేడం. చిన్న రిటైర్డ్ అయిపోయిన తర్వాత మనీ వస్తాయి కదా, వెళ్ళిపోయారు మేడం. మేము కేర్ పెట్టినా మాకు ఎటువంటి సహాయం ఎవరు దొరకలేదు మేడం. ఓకే, మ్యారేజ్ అవ్వాల్సిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు మేడం. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళకి మ్యారేజ్కి డబ్బులన్నీ అంటుంది ఇవ్వటం లేదు మేడం. ఇవ్వకపోగా నన్ను ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి మేము పోలీస్ స్టేషన్ పెట్టినా కానీ పోలీస్ వాళ్ళకి ముందు చెప్పాడు మేడం ఇస్తానని. రాసిచ్చాడు, అన్ని చేశాడు, కానీ ఇంకా ఏమి పట్టించుకోలేదు వాళ్ళు కూడా. మీ నాన్నగారు ఎక్కడున్నారు మీకు తెలుసు కదా చూడండి అమ్మా. మీరు అంటే మిగిలిన ముగ్గురు ఎవరైతే వివాహం జరగాల్సినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారమ్మా. హలో, కాల్ డ్రాప్ అయిపోయింది. ఓకే, అంటే వాళ్ళు ఉద్యోగాలు చేసి వాళ్ళకి సంపాదన ఉండి వాళ్ళు మెయింటైన్ చేసుకోగలిగినటువంటి పరిస్థితుల్లోన తను మెయింటెనెన్స్, ఎందుకంటే ఆల్రెడీ రిటైర్ అయిపోయాడు, పెన్షన్ మీద ఉన్నాడు అని తను చెప్తుంది. సో పెన్షన్ నుంచి మేజర్స్ అయితే పిల్లలకు కూడా పెన్షన్ వచ్చేటువంటి అవకాశం లేదు. వాళ్ళ మదర్ గురించి చెప్పలేదు, మదర్ ఉన్నారా లేదా అనేది. ఒకవేళ మదర్ ఉండి లేదా పట్టించుకోకుండా ఉన్నట్టు అయితే డొమెస్టిక్ వయలెన్స్ కింద తండ్రి హెరాస్ట్, అంటే ఒక ఇంట్లో ఉన్నప్పుడు జరిగినటువంటి విషయాలు మనకు కవర్ అవుతాయి కాబట్టి తండ్రిగా పిల్లల యొక్క సెటిల్మెంట్ వరకు, అంటే పెళ్ళిళ్ళు, ఆడపిల్లలు అయితే పెళ్ళిళ్ళు, పిల్లలు మగపిల్లలు అయితే వాళ్ళకి జాబ్ వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత వరకు కూడా తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత సపోర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా డొమెస్టిక్ వయలెన్స్ కేసు కనుక వేసినట్టుంటే అమ్మ, మీరు అందులో నుంచి ఈ మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, లేదా తండ్రి దగ్గర నుంచి ఉద్యోగాలు లేవు అని అనుకుంటే తండ్రి దగ్గర నుంచి కూడా మీరు మెయింటెనెన్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకనంటే కేవలం పిల్లల్ని కండమే కాదు, వాళ్ళ యొక్క ఫ్యూచర్లో వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా తీర్చడం తల్లిదండ్రుల బాధ్యత. కాబట్టి ఆయన రిటైర్ అయ్యి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే మీ దిక్కుకు మీరు బతకండి అని కరెక్ట్ కాదు. ఆయనకు పెన్షన్ వస్తుంది అన్నారంటే మరి ఆ పెన్షన్ ఎంత వస్తుంది ఏంటి అనేది కూడా మీరు చెప్పలేదు. ఒకవేళ ఆయనకు పెన్షన్ కనుక మంచి అమౌంట్ వస్తున్నట్టు అయితే అందులో నుంచి మీరు మెయింటెనెన్స్, తర్వాత మీ ముగ్గురు సిస్టర్స్ జాబ్ చేస్తున్నారా, ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా ఆధారపడి ఉంటాయమ్మా దీని మీద. కానీ మీకు అలాంటివి ఏవీ లేవు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు లీడ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళ వివాహాలు వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు, అంటే ఖర్చులు కానివ్వండి ఏవైనా బేర్ చేయలేని పరిస్థితిలో ఉన్నారంటే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి నిర్భయ సెంటర్ కానీ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గరకు కానీ వెళ్ళినట్టు అవుతాయి అమ్మా. అక్కడ డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ కింద మీ నాన్నగారి పైన కేసు పెట్టి, లేదా అక్కడ కూడా కౌన్సిలింగ్ అనే ఆప్షన్ ఉంటుంది కాబట్టి అక్కడికి పిలిపించి ఆయన యొక్క బాధ్యత తెలియజేసే విధంగా వాళ్ళు కౌన్సిలింగ్ చేసి అప్పటికీ ఆయన వినకపోతే అప్పుడు కేసు చేయడం జరుగుతుందమ్మా. మీరు అన్ని విధాల ప్రయత్నం చేయండి, ఒకవేళ ఏ విధంగా కూడా కాలేదు అంటే డీవీసీ కేసు పెట్టండి. ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారండి, అంటే డీవీసీలో జరిగే కౌన్సిలింగ్ అక్కడ జరిగింది, అతను డబ్బులు ఇస్తానని ఒప్పుకున్నారు పోలీస్ స్టేషన్లో, బయటకు వచ్చి వెళ్ళిపోయాడు. సో డీవీసీలో కూడా అలా ఒప్పుకుని వెళ్ళిపోయే అవకాశం లేదు ఉంటుందండి. అంటే ఒకటి ఏంటంటే పోలీస్ స్టేషన్ అనగానే నేను ఒప్పుకోకపోతే ఇక్కడ కొడతారేమో అన్న ఒక భయంతో యాక్సెప్ట్ చేస్తారు. రైట్, ఏంటంటే ఆ యూనిఫామ్కి ఇచ్చే రెస్పెక్టో భయమో ఏదో ఒకటి అనుకో. రైట్, సో అక్కడ ఒప్పుకోవడం అనేది డిఫరెంట్. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒక పద్ధతిలో కౌన్సిలింగ్ చేసి
మీరు కట్టకపోతే ఇది కాన్సిక్వెన్సెస్, మీరు ఇలా చేయాలి అనేది ఒకటి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కౌన్సిలింగ్ లోనే వాళ్ళు ఒక అగ్రిమెంట్ కోసం అగ్రిమెంట్ విల్ ఇట్ బి ఆన్ పేపర్ అది అది రికార్డెడ్ అవుతుందా? ఇట్ డిపెండ్స్, ఇట్ డిపెండ్స్. అది కనుక మళ్ళీ కోర్టుకి రిఫర్ చేసినట్టు అవుతే, కోర్టుకి రిఫర్ చేసినప్పుడు ఈయన ఈ కౌన్సిలింగ్లో ఇది ఒప్పుకున్నాడు, ఈ రిలీఫ్స్ ఈ అమ్మాయిలకు వస్తాయి అంటే కోర్టు ద్వారా మళ్ళీ ఆ రిలీఫ్స్ లోక్ అదాలత్లో పెట్టి ఆ రిలీఫ్స్ వాళ్ళకి అవార్డ్ చేసేటువంటి అవకాశం. ఆ విధంగా కనుక మనకు అవార్డ్ చేసినట్టు అవుతే మళ్ళీ ఆయన ఫ్యూచర్లో అప్పీల్ వెళ్ళే అవకాశం ఉండదు, ప్లస్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకునేటువంటి రైట్ ఈ పిల్లలకు. ఐ థింక్ ఎలాగో ఆయన ఒప్పుకుని మళ్ళీ మాట దాటేశారంటున్నారు కాబట్టి బహుశా డీవీసీ ద్వారా వెళ్తే అది లీగల్గా కూడా ఉండే లీగల్గా ఉంటుంది, వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకోవడంలో ఈజీగా ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో తెలీదు, మేము అప్పటి నుంచి చెప్తున్నాం. హైదరాబాద్ అయితే మీరు జడ్జి ఖానాకు వెళ్ళాలి, రంగారెడ్డి జిల్లాలోకి వస్తే ఏరియా హాస్పిటల్, బొటానికల్ గార్డెన్స్ పక్కన కొండాపూర్. మీ జిల్లాల నుంచి అయితే కానీ జిల్లాల ఫోన్లు ఫోన్ నెంబర్లు వస్తున్నాయి, మీరు కింద స్క్రోల్ అవుతున్నాయి. ఏది కాకపోతే ప్రతి జిల్లాలో ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి అదాలత్లు జరుగుతాయంటే, ఐ మీన్ కలెక్టర్ అదాలత్ జరుగుతుంది. అక్కడికి వెళ్తే అక్కడ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వస్తారు, అక్కడ కూడా మీ అప్లికేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంకో కాల్ తీసుకుందామండి. హలో, హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. అంటే డీవీసీ కొట్టేశారంటే ఏమైంది, ఆర్డర్ ఏమొచ్చింది? అంటే ఏం లేదు మేడం, మేము అంటే అటెండ్ కాలేదు ఇద్దరం కూడా. డీవీసీ లో మా ఇంట్లోనే ఉంటుంది అండి, నా దగ్గరనే ఉంటుంది అన్నమాట. ఓకే, రైట్. ఇప్పుడు డీవీ మళ్ళీ ఓపెన్ చేస్తుంది, డీవీసీ ఓపెన్ చేస్తుంది, ప్రాపర్టీ కావాలని దానికి. నాకు ప్రాపర్టీ కావాలని చెప్పేసి మళ్ళీ ఓపెన్ చేస్తున్నా మనకి. ఓకే, మీకు ప్రాపర్టీ అనేది ఇవ్వాల్సి వస్తుందా మేడం? మీ దగ్గరే ఉండి డీవీసీ ఓపెన్ చేస్తున్నారా? అర్థం కాలేదు. మీ దగ్గరే ఉంటే 498 ఎట్లా కంటిన్యూ అవుతుంది? అవుతుందా? అవుతుందండి. అంటే ఒకటే ఇంట్లో ఉన్నంత మాత్రాన హెరాస్ చేయకూడదు అన్నది లేదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు మీతో పాటే తను ఉంటుంది, తను డొమెస్టిక్ వైలెన్స్ కేసు ప్లస్ 498, అంటే ఒకటే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా తను ఫైల్ చేసేటువంటి అధికారం ఉంటుంది. ప్లస్ మోర్ ఓవర్ డీవీసీలో ఏంటి అంటే బయట ఎక్కడ కూడా ఒక స్త్రీ సేఫ్గా సెక్యూర్డ్గా ఉండలేదు కాబట్టి ఎక్కడి నుంచి అయితే తన్ని గెంటివేయబడ్డదో అక్కడే వెళ్ళి ఉండే అటువంటి అవకాశం మనకి షేర్డ్ హౌస్ ద్వారా కల్పిస్తుంది మనకి. సో తను అదే ఇంట్లో ఉంటూ, అంటే అతను అదే ఇంట్లో ఉంటున్నప్పటికీ కూడా తన మీద ఎట్లాంటి హెరాస్మెంట్ చేశాడు, ఎలాంటి వైలెన్స్ చేశాడు అనేది తను బేస్ చేసుకొని డీవీసీ వేసింది. 498A అన్నది తను ఫేస్ చేసినటువంటి హెరాస్మెంట్ మీద పెడుతుంది. సో ఫర్దర్ గా ప్రాపర్టీ అడగటం కోసం డీవీసీ ఓపెన్ చేసినా నేను ఇవ్వాల్సి ఉంటుందా? అంటే అతను చెప్పడం ఏంటి అంటే డీవీసీ కొట్టేశారు అన్నాడు. కొట్టేయడం కాదు, బహుశా తన నాన్ అపియరెన్స్ కోసం అది డిస్మిస్ అయ్యి ఉంటుంది, డిస్మిస్ ఫర్ డిఫాల్ట్ అని. సో తను మళ్ళీ దాన్ని రీఓపెన్, అంటే అందులో ఆస్తి అంటే చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుందో లేదా ఇంకేమన్నా ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి ఆస్తులు గిఫ్ట్ డీడ్ చేసేయడము, అమ్మేయడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో మనకి ఈ డీవీసీలో క్లియర్గా చెప్పడం ఏంటి, ఎవరికైతే ఆ ప్రాపర్టీలో ఇంట్రెస్ట్ ఉంటుందో, అంటే ఇంట్రెస్ట్ ఇన్ ద సెన్స్ హక్కుగా ఉంటుందో, లేకపోతే వాళ్ళకి అందులోని బాధ్యతగా ఉంటుందో, లేదా ఇద్దరు కలిసి కొన్నటువంటి ప్రాపర్టీ, అలాంటి ఇంట్రెస్టెడ్ ప్రాపర్టీని అమ్మకుండా రైట్స్ ఇవ్వచ్చు అనేది ఒకటి ఉంది. ప్రాపర్టీ షేర్ ఏమి ఇవ్వరు, కానీ ఆ ప్రాపర్టీని వీళ్ళు అమ్మకుండా ఇంకో విధంగా ఏమీ చేయకుండా ఆర్డర్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. బహుశా ఆమె అదే ఇంట్లో ఉండి కూడా ఇది ఫైట్ చేస్తుంది అంటే తిను ఎంత హెరాస్ చేస్తున్నాడు ఆమెని అనేది మనం ఒకటి, లేదా ఆయన ప్రాపర్టీ అమ్మడానికి ప్రయత్నం, అంటే అమ్మడానికో లేకపోతే నేను నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను డిస్పోజ్ చేస్తాను, ట్రాన్స్ఫర్ చేస్తాను, ఇలాంటి బెదిరింపులు కనుక చేసి ఉన్నట్టు అయితే ఖచ్చితంగా తన అడిగి ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఆ పని చేయకుండా ఉండుంటే బహుశా బాగుండేది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ ఇద్దరు వచ్చినందుకు, చక్కటి సలహాలు ఇచ్చినందుకు. ఇది వాళ్ళ హెల్ప్ లైన్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ 1:30.